ఆగస్ట్ ముప్పై ఒకటి దైవిక తపన దేవుడు మనల్ని యూతులు మరియు అన్యులు ఇద్దరితో సువార్త పంచుకోవడానికి యేసుక్రీస్తు యేసుక్రీస్తురీషులేవి విషయమై దుఃఖించాడు మరియు తన ప్రజలను తన కౌగిట చేర్చుకోవాలనుకున్నాడు అందుకు బదులు ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయిన ఆ సిలువలో యూదులు మరియు అన్యులు ఇద్దరి కోసం ఆ చేతులు చాచబడ్డాయి ఎవడను నశింపవలనని ఇచ్చాయింపక అందరూ మార్మనస్సు పొందవలనని కోరుచు దేవుడు దీర్ఘశాంతము మరియు ఓర్మితో ఉన్నాడు పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒక జనాంగంగా ఇస్రాయలు ప్రక్కన పెట్టబడిన వ్యక్తులుగా యూదు ప్రజలు రక్షింపబడగలరు మరియు రక్షింపబడుతున్నారు కూడా పౌలు ఖైదీగా ఉన్నప్పుడు రోంలోని యూదులకు పరిచర్య చేశాడు అతడు వారికి లేఖనాలను విశదీకరించాడు మరియు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఏసే మెస్సియా అని వారిని ఒప్పింప ప్రయత్నించాడు అవిధేయులైన తన ప్రజల కోసం తప్పిస్తూ వారిని తిరిగి రమ్మని పిలుస్తూ దేవుడు పౌరు ద్వారా వారికి తన ప్రేమ హస్తాలను చాపాడు అన్యులపై దేవునికి కలిగిన అనుగ్రహము యూదులపై ఆయన ప్రేమను మార్చలేదు యూదులు మరియు అన్యులు ఇద్దరి పట్ల వారు రక్షింపబడిన వారైనా రక్షింపబడని వారైనా మనం చూపాల్సింది అదే ప్రేమను నేటి వచనం యాకోబు శేషము దేవుని వైపు తిరుగును మరికొన్ని చదవండి ఏషియా అరవై ఐదు రెండు అపోస్తలుల కార్యములు ఇరవై ఎనిమిది ఇరవై మూడు పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చేయాల్సిన పని ప్రపంచమంతా ఆయన చేతుల్లో ఉంది అనే పాత ఆధ్యాత్మిక గీతం దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారని మనకు గుర్తు చేస్తుంది ఓ క్షణం పాటు ప్రపంచం మీ చేతుల్లో ఉన్నట్టు ఊహించుకోండి మీరు దాన్నంతటినీ ప్రేమిస్తారా లేక కేవలం ఎంపిక చేసుకున్న కొన్ని ఖండాలనైనా మీరు ప్రపంచాన్ని వేడిగా ఉన్న ఓ పెద్ద బంగాళాదుంపల అది పాలపుంతలోకి దొరికిపోయేలా జారబుడిస్తారా దేవుడు తన శుభ సందేశాన్ని మనం పంచుకోగలిగిన ప్రతి ఒక్కరితో పంచుకోవాలని కోరుకుంటున్నాడు తాను మొదటి నిబంధన చేసిన యూదుల కొరకు ఆయనకు ఓ ప్రత్యేక తపన ఉంది కానీ దాని అర్థం అన్యులు తనను తెలుసుకోవాలనే కోరిక తక్కువ ఉందని కాదు దేవుని ప్రేమ యొక్క పరిధిని గూర్చి మరియు దాన్ని చాటడంలో మీ పాత్రను గూర్చి మీ అవగాహనను విశాలపరచమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్